నాన్న నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయాల, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకోమని ఇది చేసేవాళ్ళు. అంటే మీ సినిమా ఈ సినిమాలో సక్సెస్ అయితేనే పెళ్లి చేసుకున్న ఆలోచనతోని మీ తమ్ముల ముందు పెళ్లి అని చెప్పారు. అప్పుడు అంటే మీకు మీరు బాధపడాలి ఆ మాట. అంటే ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి ముందే పెళ్ళి అయిపోయింది. సో నాకు కూడా అమ్మ నాన్న అడిగారు, తమ్ముళ్ళకి పెళ్లి చేస్తున్నామరా, నీదేంట్రా పరిస్థితి, ఇంట్లో పెద్ద కొడుకువి, నువ్వు నీకు ముందు చేయాలి కదంటే నాకు వద్దమ్మా, మీరు హ్యాపీగా తమ్ముళ్ళకి పెళ్లి చేసుకోండి, నేను లైఫ్లో ఎంతో కొంత సెటిల్ అవ్వంది, నేను పెళ్ళి అయితే చేసుకోను, అది ఏ టైం అనేది నేను అసలు చెప్పలేను, బట్ ఇండస్ట్రీలో కొద్దిగా నాకు నేను ఫ్యామిలీతో బతికే హోప్ వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అమ్మ నాన్నతో చెప్పాను. సో హ్యాపీగా ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లి చేశారు. నేను కొద్దిగా సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ఇంతవరకు చదువుకున్నారండి? నేను 10th అండి. 10th చదివిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చేసాను. చిన్న పిల్లోడు ఉన్నప్పుడే అక్కడ నుంచి ఇక్కడే స్ట్రగుల్ చేసుకుంటే ఇక్కడే ఉండిపోయాను. మీరు చదివిన 10th అని కానీ స్క్రిప్ట్ విషయంలో చాలా అంటే పక్కాగా ఉంటాయండి. పీజీ డిగ్రీ చేసిన వాళ్ళగా ఉంటాయి, ఎట్లా మీకు సాధ్యం? అవి ఏముంది, చదువుకు దానికి సంబంధం మనకు ఆలోచన ఆలోచించే విధానం. నా ఆలోచన ఎప్పుడు కొద్దిగా మాస్ పల్స్ లో ఉంటాయి కాబట్టి, ఒక జనరల్ అంటే మనం స్కిట్ చేస్తే ఒక జనరల్ ఫ్యామిలీకి ప్రతి ఇంట్లో జరిగేటట్టు ఉండాలనేది అలా కనబడాలి, అవును కదా అన్నట్టు అనుకో అనేది నుంచి జాగ్రత్త పడతాను. సో జాగ్రత్త తీసుకుంటూ ప్రతి స్కిట్ ప్రతి ఫ్యామిలీలో జరిగేటట్టు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే నేను కమెడియన్ అవడానికి చాలామంది, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, ఆలీ అన్న, వేణుమాధవ్ గారు, చాలామంది కమెడియన్స్, భరణి గారు, అప్కమింగ్ తెలుగు ఇండస్ట్రీలో అప్కమింగ్ కమెడియన్స్, పెద్ద కమెడియన్స్ అందరూ ఇన్స్పిరేషన్. నాకు వడివేలు గారు సినిమాలు తప్పకుండా చూస్తుంటాను. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశాను దానిలో ఏమైనా నచ్చినవి ఉన్నాయా? లేదండి. మీరు ఎన్ని సినిమాలు చేశారు దానిలో నచ్చినవి? నేను ఇప్పటివరకు 45 మూవీస్ వరకు చేసి ఉంటాను. దాంట్లో నచ్చింది నాకు ఇప్పుడు బాబు బంగారం అంటే నాకు ఒక మంచి కొద్ది పేరు తెచ్చిన సినిమాలు అంటే ఈ రెండు. సో ఈ రెండు నాకు ఎప్పుడు బెస్ట్ సినిమాస్ ప్రజెంట్. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు అండి, మా బాబు 4.5 ఇయర్స్. నటన ఏమైనా శిక్షణ తీసుకున్నారా? నేను తీసుకున్నాను 2 ఇయర్స్ యాక్టింగ్, అవి నేర్చుకుంటూ యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి అలా చాలా రోజులు నేను ఆర్టిస్ట్ కాకముందు ఇంటికి వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్పుకునేవాడిని నేను ఫీడింగ్ కోసం. సో చాలా వరకు నేను నేర్చుకున్న డ్యాన్స్ నాకు చాలా రోజులు కాపాడింది అది. ఎక్స్ట్రా జబర్దస్త్లో చంద్రలు ఎక్కువ చాలా మంది స్కిట్లు చూడడం లేదని నిజమండి? ఎందుకు ఒకసారి ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? అలా ఏం లేదండి, అంటే నాకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చంద్ర ఉంటే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. బట్ తక్కిన వాళ్ళు కూడా నేను అంటే మిడిల్లో కొద్దిగా వర్క్ ఉండేసి బయటకు వచ్చాను. ఆ టైంలో కూడా తక్కిన టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ని రేటింగ్ని కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలా వరకు బ్యాలెన్స్ చేశారు, వాళ్ళే బ్యాలెన్స్ చేశారు. సో నాది ఒక చేయి తోడైతే ఇంకా ప్రోగ్రామ్ బాగుంటుందని ఆలోచన. బట్ ఈరోజు జబర్దస్త్ సక్సెస్లో ప్రతి వారిది టెక్నీషియన్ దగ్గర నుంచి, మేము చేసే టీంల లీడర్ దగ్గర నుంచి, టీంలో చేసే పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ కష్టం ఉంది. ఆ ప్రతి వాళ్ళ కష్టమే ఈరోజు జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ సక్సెస్.